नमस्कार प्रेक्षक शुभोदय यह शुभयोग शीर्षिकन गणपति 32 स्वरूपाल शक्ति गणपति विघ्न गणपति पूजिस्ते एला विशेषम शुभ फलता सिद्धिंपजेसो परशील प्रधानमंत्री माघ शुक्ल चतुर्थि दी तिल चतुर्थि अने पेर तो पीलार तिल चतुर्थि सदर्भंग एवरकना नव्वल दाना लेदा नव्वल तो तैयार चेयड़न पदार्थ पंचपेना ग्रहचार गोचार शनिदोषाली सुलभंग तोगींपजेसकु नव्वल दावटों द्वारा नवग्रहाल सुलभंग प्रसन्न चुस्कुस्तु अंदे दी तिल चतुर्थि अने पेर तो पीलार अलागे बुधवार गणपति की एंतो प्रीति पात्र रोजु गणपति 32 स्वरूपाल శక్తి గణపతి స్వరూపానికి విశేషమైన ప్రాధాన్యతను కేటాయించడం జరిగింది. ఈ శక్తి గణపతి స్వరూపంలో గణపతి అస్తమించేటటువంటి సూర్యుడి రంగులో ప్రకాశిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే ఈ శక్తి గణపతి స్వరూపంలో ఆయన అభయ హస్తాన్ని కలిగి ఉండి శక్తి అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఉంటాడు. శక్తి అమ్మవారిని కూర్చోబెట్టుకొని అభయ హస్తంతో విరాజిల్లుతున్న శక్తి గణపతిని మనం ఆరాధన చేసినట్లయితే అంతర్బలం పెరుగుతుంది, ధైర్య సాహసాలు పెరుగుతాయి. కీలకమైనటువంటి ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు శక్తి గణపతిని ఆరాధన చేయాలి. వ్యాపారంలో ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు శక్తి గణపతిని ఆరాధన చేయాలి. ఉద్యోగంలో కీలకమైనటువంటి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేటటువంటి క్రమంలో శక్తి గణపతిని ఆరాధన చేయాలి. శక్తి గణపతి రూపాన్ని మనసులో స్మరించుకుంటూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో గణపతిని ఆరాధన చేయటం ద్వారా కొబ్బరి నూనె దీపారాధన చేయటం ద్వారా శక్తి గణపతి అనుగ్రహానికి పాత్రులై అంతర్బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే 32 గణపతి స్వరూపాలలో విఘ్న గణపతి స్వరూపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ విఘ్న గణపతి స్వరూపంలో గణపతి 8 చేతులను కలిగి ఉంటాడు. ఈ 8 చేతులలో శంఖము, చక్రము, చెరకు, విల్లు, బాణము, పాశము, గొడ్డలి, పూలదండ వీటిని ధరించి భక్తులందర్నీ అనుగ్రహిస్తాడు. విఘ్న గణపతిగా ఈ రూపాన్ని మనసులో స్మరించుకుంటూ శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అంటూ ఆ విఘ్న గణపతిని మనసులో స్మరించుకుంటూ బుధవారం గణపతిని ఆరాధన చేసినట్లయితే అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. గణపతికి వికట అనే నామం ఉంది. వికట అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చేవాడు అని అర్థం. మనం ఒక పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిలో అనుకూల ఫలితాలు కాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తున్న తరుణంలో విఘ్న గణపతి రూపాన్ని మనసులో స్మరించుకుంటూ ఓం వికటాయ నమః అని జపించుకున్నట్లయితే ప్రతికూల ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా గణపతి స్వరూపాలను ఆరాధన చేయండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శ్రీపంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర ఆ స్థితికి వెళ్ళిన వాడికి, ఆ స్థితికి వెళ్ళిన వాడికి, ఆ స్థితి గురించి ఆలోచించేవాడికి కాదు, ఆ స్థితికి వెళ్ళిన వాడికి తస్య కార్యం న విద్యతే వాడికి అన్నారు. ఇది చెప్తూ ఇక్కడ ప్రధానంగా ఏతం వై తమాత్మానం విదిత్వ నివృత్త మిథ్యా జ్ఞానా సంత అత భిక్షాచర్యం శరీరస్థితి మాత్ర ప్రయుక్తం చరంతి నేషాం ఆత్మజ్ఞాన నిష్టా వ్యతిరేక అన్యత్ కార్యమస్తి అనేటువంటి వేదాంత వాక్యం ఇక్కడ ఉదహరించారు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఎవడైతే తాను ఆత్మస్వరూపుణ్ణనే తెలుసుకుంటాడో మిథ్యాజ్ఞానము తొలగిన వాడవుతాడో అతడు భిక్షాచర్యంపై జీవిస్తాడు. భిక్షాచర్య అంటే అర్థం ఏంటండి, కొందరు భిక్షకు పిలుస్తారు పిండి వంటలు, నవకాయ పిండి వంటలతో. భిక్షాచర్యం అంటే అదా. భిక్షాచర్యం అంటే శరీర స్థితి మాత్ర ప్రయుక్తం చరంతి అంటే సన్యాసికి కూడా కర్మ ఉంటుంది అంటే ఈ కర్మే. ఏది? ఒకవేళ ఆకలిస్తే అన్నం, అంతేగాని రకరకాల రుచులు విడిపి దృష్టి లేదు. శరీర యాత్రలో భాగం ఇక్కడ. అతడికి వేడిస్తే చలి వేసినా అతడు వేడిస్తే విసురుకోక తప్పదు, చలి వస్తే కప్పుకుంటాడు. కానీ ఆ వేడి చలి ఇవి తనకు అనుకోడు, ఇవి శరీర ధర్మంగా వెళ్ళిపోతాయి తప్ప. అయితే అది కార్యం అంటారా? కార్యం అనరు. ఎందుకంటే దాని యొంత అతనికి ఉపాధి దృష్టి లేదు గనక అన్నాడు ఇక్కడ. అది కూడా కార్యం కాదు, ఇది తెలుసుకోవచ్చు. అటువంటి వాడి విషయం నేను ఇంతవరకు కర్మయోగ గురించి చెప్తూ మళ్ళీ జ్ఞానం ఎందుకు చెప్తున్నాడంటే, ఎంతైనా ప్రస్థితప్రజ్ఞుడి గురించి ఒకసారి చెప్పుకోవాలిగా లక్ష్యం. అటువంటి వాడు నిరంతర బ్రహ్మానుభవంలో ఉంటాడు ఇక్కడ.
ఆ స్థితి కోసం తాపత్రయం ఇదంతా కూడా బ్రహ్మానుభవం కోసం నిష్కామకర్మయోగం మొత్తం చెప్పడం. మొత్తానికి కర్మయోగి సాధకుడు, జ్ఞానయోగి సిద్ధుడు తెలుసుకోండి ఇక్కడ. అందుకే మధ్యలో సిద్ధుడిని చూపిస్తుంటాడు సాధకుడికి, అది వివరించిన దీనిలో ఉన్నటువంటి గొప్ప అందం. నైవ తస్య కృతాయన, అయితే వాడు కూడా శరీరంతో తిరుగుతున్న కార్యం అంటది ఎలాంటిదంటే, పడవ నదిలో ఎటు వెళ్తున్నా దిక్సూచి మాత్రం ఉత్తరం వైపే చూపిస్తుంటుంది. అదేవిధంగా వీడు ప్రపంచంలో ఎలా తిరుగుతున్నా వాడి దృష్టి ఎప్పుడు బ్రహ్మమునందే ఉంటుంది గనక అన్నాడు ఇక్కడ. అది గొప్ప విషయం ఇక్కడ ఇలా చెప్తే. పైగా వాడు ఆకలి బయట ప్రపంచం వల్ల తీరేది కాదు, వాడు నిరంతర తృప్తి ఆత్మయందే. ఇంకేది వాడు తృప్తి కలిగించేది ఆత్మ తప్ప మరి దాంతో తృప్తి పడ్డవాడు ఇంకేం చెప్తావు? మనకు ఆత్మ అది ఒకటి ఉంది చాలా గొప్పది, నమస్కారం అంతే తప్ప దాని ఎందు ఆనందించిన వాడికి తెలుస్తుంది. వాడు ఆత్మతోనే తృప్తి పడతారు తప్ప అనాత్మలతో తృప్తి పడ్డాం. ఇది ఎలాంటిది అంటే ఆకలి అమ్మ వల్ల తీరుతుంది కానీ బొమ్మల వల్ల తీరదు కదా అన్నాడు ఒక ఆయన. ఇంత గొప్ప విషయం చూడండి ఇక్కడ. అందుకే బొమ్మలతో ఎంత ఆడుకున్నా ఆకలి బొమ్మ తీర్చదు, అమ్మే తీరుస్తుంది. అలాగే ఇంద్రియాల వల్ల, ఇంద్రియ విషయాల వల్ల అసలైన తృప్తి ఎప్పుడు రాదు, ఆత్మ వల్లే తృప్తి దొరుకుతుంది. ఆత్మ ఎందు అతను ఎప్పుడు తృప్తితో ఉంటాడు కనుక తస్య కార్యన్న విద్యతే. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ. నైవ తస్య కృతేనార్థో, అతనికి కర్మాచరణం వల్ల కృతేన అర్థకన, కర్మాచరణ వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం లేదు, కర్మ చెయ్యకపోవడం వల్ల కూడా ఏ ఫలము లేదు. అంటే కర్మ చేయకపోవడం వల్ల కూడా ఫలం వస్తుంది అంటే ఒక ఫలం వస్తుంది, ప్రత్యవాయ దోషం అనే ఫలం వస్తుంది. అంటే పని మానేయడం, పని సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చే దోషం వస్తుంది. కానీ కర్మ చేయకపోవడం వల్ల దోషం కానీ కర్మ చేయడం వల్ల ప్రయోజనం కానీ రెండూ అతనికి లేవు. ఎవరికి? స్థితప్రజ్ఞుడికి. అతడు సర్వప్రాణుల్లోనూ ఎవరి ఎందు కూడా ఆధారపడి ఉండడు, ఎందుకంటే వాడి వల్ల నాకేదో కావాలనే దృష్టి ఎవరి మీద ఉండదండి. అర్థవ్యపాశ్రయ నా, అర్థవ్యపాశ్రయం అంటే ప్రయోజనముతో ఒకరిని ఆశ్రయించుట అనేది లేదు వాడికి. కనుకనే అతనికి చెయ్యడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు, చెయ్యకపోవడం వల్ల వచ్చే దోషమనే ఫలము లేదు, ఇంకొకటి వల్ల ప్రయోజనము లేదు గనక అతడు ఎల్లవేళలా కూడాను ఆత్మయందు తృప్తి కలిగి ఉంటాడు. తస్మాత్, ఆ కారణం చేతను అసక్త సతతం కార్యం కర్మ సమాచారం. అందుకే అసక్తుడివి కర్మను ఆచరించి. ఈ మాట మళ్ళీ అలా జ్ఞాన్ని చెప్పి మళ్ళీ వెంటనే యోగి దగ్గర తీసుకొచ్చాడు. జ్ఞాని గురించి చెప్పాను కానీ నువ్వు దానికి కాదులే, నువ్వు కర్మకే. అమ్మ పుట్టిల్లు మేనమాకు తెలియదా, నువ్వేంటో నాకు తెలియదా, నువ్వు కర్మ కోసమే, నువ్వు కర్మ కోసమే, కానీ నీకేదో అది. అలాగని కర్మ తక్కువ అనుకోకు, నువ్వు ఆ మార్గంలో వెళ్ళవలసిన వాడు అంతే. ఇక్కడ నీ స్థితిని అనుసరించి సాధనలోకి వెళ్ళాలి, ఇది తెలుసుకో. ఎక్కువ తక్కువ లేవు ఇందులో. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. అసక్తుడవై కర్మనాచరించినట్లయితే పరమం ఆప్నోతి, పరమాన్ని పొందుతావు. పరమం అంటే అల్టిమేట్, సర్వోత్కృష్ట స్థితిని పురుషుడు పొందుతాడు సుమా. సర్వోత్కృష్ట స్థితి అంటే మోక్షం పొందుతాడు. అసక్తుడై కర్మాచరణ చేసిన వాడు తప్పకుండా మోక్షం పొందుతాడు, అది హామీ ఇచ్చేసాడండి ఇక్కడ. అరే జ్ఞానం ఉన్నవాడే పొందుతాడు అన్నాడంటే అజ్ఞానాన్ని పొందిస్తుంది అసక్త కర్మాచరణ, అది తెలుసుకో. ఇక్కడ అసక్త యాచరణ కర్మ అన్నప్పుడు మళ్ళీ భగవత్పాదుడు వారు ఈశ్వరార్థం కర్మ కుర్వని అంటాడు. ఆయన ఈశ్వరార్థం వదలడండి ఇక్కడ, ఐశ్వరార్థం అనేది పెడుతుంటాడు. కర్మణైవిహ సంసిద్ధిం మాస్తిత జనకాదయ. ఏంటి ఇంత చేసి మళ్ళీ కర్మ గొప్పది, మళ్ళీ నన్ను కర్మ వైపే దింపుతావయ్యా, మధ్యలో జ్ఞానాన్ని అలా మెరిపిస్తావు గొప్పవాడు అంటావు, మళ్ళీ నువ్వు కర్మ చేయంటావు ఇక్కడ. నన్ను తక్కువైన కర్మలు ఉంచేవని మళ్ళీ గిల్టీ కాదేమో. నీకంటే మహామహులైనటువంటి వాళ్ళు కూడా కర్మ ద్వారానే సిద్ధి పొందారు, సిద్ధి అంటే మోక్షాన్ని పొందారు. వారు ఇహంలోనే ముక్త పురుషులైనప్పటికీ కూడా గృహస్థాశ్రమంలో ఉన్న కారణంగా వాళ్ళు కర్మను ఆచరించారు. అప్పుడు వాళ్ళ కర్మను ఎలా ఆచరిస్తారు? కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ చిత్తశుద్ధి కోసమై ఐశ్వరార్థం కర్మ చేసిన వాడికి కూడా సిద్ధి కలగచ్చు కదా. అయినప్పటికీ అటువంటి వాడు కూడా తన ఏ ఆశ్రమంలో ఉన్నాడో దాని తగ్గ పనిచేస్తాడట. అంటే వాళ్ళు ముక్త పురుషులు, ముక్త పురుషుడు కానీ నిష్కామ కర్మయోగి ఏం చేస్తాడు? చిత్తశుద్ధి అర్థమనే ఉంటుంది, కానీ ముక్త పురుషుడికి చిత్తశుద్ధి అర్థం ఉండదు. వాడు శుద్ధి సిద్ధి రెండు వచ్చేసాయి, అయిన వాడు చేస్తాడట. అలా చేశారు కొందరు అన్నాడు. పేర్లు చెప్పవయ్యా. కర్మణైవగి సంసిద్ధం ఆస్థిత జనకాదయ, జనకాదులు అని పేరు చెప్పాడు ఇక్కడ. ఈ జనకాదయ మాటకి అందమైన ఒక అర్థం చెప్పారు. ఏంటంటే కర్మతో మాత్రమే సంసిద్ధిని పొందారు జనకాదులు. సంసిద్ధి పొందేది సన్యాసం చేశారా? జనక మహారాజ్ సన్యాసం పుచ్చుకున్నట్టు ఎక్కడా లేదే, అది అర్థం చేసుకోమని చెప్తున్నాడు ఇక్కడ. అంటే వాళ్ళు సంసిద్ధిని పొందలేదా? పొందారు. ఎప్పుడు? చచ్చాక. చచ్చేకొచ్చే మోక్షం గురించి గీత చెప్పదు, అవన్నీ కర్మలతో వచ్చేవి బ్రతుకుండగానే. అందుకే మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారికి ఏ రాగం అండి?
అది చూస్తాం మనం. రాగమేంటి, తాళమేమిటి, త్యాగరాజేమిటో చూడండి. అది ఇక్కడ మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తులు కాని వారులకు. కనుక వాళ్ళు జీవన్ముక్తులు అయ్యారు. ఎవరు? జనకాదులు. జీవన్ముక్తులు సన్యసించారా, అవధూతుల్లో వెళ్ళిపోయారా? రెండూ లేదు. వాళ్ళు రాజ్యపాలన చేశారు, చాలా బాగా చేశారు. సామాన్యం కాదు. జనకాదయ అంటే కేవలం జనకుడు మాత్రమే కాదు, ఆదయ ఇంకా చాలామంది. అందుకే మరొక్క పేరు చెప్పారు శంకర భగవత్పాదులు, జనక అశ్వపతి ప్రభృతయ అన్నాడు. అశ్వపతనుగు రాజు ఉండేవాడు భారతంలో. ఆయన కథ వస్తుంది, ఏం మహాపురుషులు అండి ఒక్కొక్కడు. ఆ చక్రవర్తి, ఆ మహాత్ముడి యొక్క కుమార్తె సావిత్రీదేవి. సత్యవంతుడు సావిత్రి అంటాం కదా, అశ్వపతి. ఆయన గాయత్రీదేవిని సాక్షాత్కరింపజేసుకున్నాడు మహానుభవుడు అశ్వపతి. అటువంటి వాడు ఆయన అశ్వపతి ప్రభృతయ. వీళ్ళందరూ కూడాను రాజులే. రాజు గురించి ఎందుకు చెప్తున్నారంటే, వీడుకున్నంత కర్మ ఎవడికి ఉండదు. అధికారము సంపద వల్ల ప్రపంచం పడిపోతే ప్రమాదం ఉంది. కనుక అధికారం సంపద ఉన్నవాడికి జ్ఞానం ఉంటే వాడి సద్వినియోగం చేసుకుంటాడని చెప్పడానికి వాళ్ళకి చెప్పడం. కనుక రాజుకున్నంత కర్మకలాపం మరొకడికి లేదు. అవునా లేదా? మామూలుగా ఒక ఇల్లు మెయింటైన్ చేసేవాడికి చాలా బిజీగా ఉన్నానండి, తట్టుకోలేకపోతున్నానండి, స్ట్రెస్ ప్రెషరు అంటారు. అలాంటిది దేశాన్ని నడపాలి. ఎందరిని నడపాలంటే వాడికే ఎక్కువ కర్మకలాపం. అంత కర్మకలాపం ఉన్నవాడు నిష్కామ కర్మయోగ అయ్యాడు అనుకోండి, వాడు సిద్ధుడు అయ్యాడు అనుకోండి, అప్పుడు అందం. ఏ కర్మలే ఖాళీగా ఉన్నవాడు ఉపనిషత్తు చదివాడంటే మెచ్చుకోవడానికి ఏం లేదు. ఇక్కడ ఇంత కర్మకలాపం ఉన్నవాడు కూడా అంటుకోకుండా కర్మ చేశారంటే అది గ్రేట్ అండి. ఇక్కడ స్వస్తి మంగళం జయ మంగళం మంగళం జయ మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః. ఈ రోజున పరమేశ్వరుణ్ణి గణపతిని ఇరువురిని కూడాను పూజ చేసినట్లయితే ఆ అభీష్టాలన్నీ కూడాను నెరవేర్చడానికి ఆస్కారం ఉంటుంది. ఆయన స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి. ఇక్కడ ఆశుతోషుడు, పరమేశ్వరుడు, ఈ ఇరువురు కూడాను మానవ జీవితంలో ప్రతి ఒక్క పని కూడాను దిగ్విజయంగా సాధించడానికి ఐశ్వర్యయుక్త తత్వంతో విరాజిల్లుతూ ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఈ పూజ అద్వితీయంగా మనకు సహకరిస్తుంది అన్నమాట. ఈ కలియుగంలో ప్రతినిత్యం కూడాను ఎవరైతే శివారాధన ఆచరిస్తారో వారికి కలిపురుషుని యొక్క ప్రభావం నుంచి బయల్పడేందుకు ఆస్కారాన్ని ఆశుతోషుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంతేకాకుండా చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దిగ్విజయంగా నడవటానికి, మనం చేసేటువంటి వివిధ రంగాల అభివృద్ధికి గణపతి సాక్షి గణపతిగా నిలిచి ఆ స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. గణపతికి ప్రీతికరమైనటువంటిది గరికతో చేసేటువంటి పూజ. గరికతో గణపతిని పూజించి గణపతికి ప్రీతిక పాత్రమైనటువంటి లడ్డూలు నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా మోదక ప్రియుడు కాబట్టి మోదకములను నైవేద్యంగా సమర్పించి అరటి పళ్ళను కూడాను స్వామికి సమర్పించాలి. ఇలా సమర్పించినవన్నీ 10 మందికి గనక ఈ రోజున మాఘమాసరిచ్చ పంచినట్లయితే అటు స్థితిపతి, ఇటు ఆశుతోషుడు ఇరువురు కూడాను మనల్ని కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తారు అద్వితీయమైనటువంటి ప్రభావంతో అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. అదృష్టవంతులు కావాలంటే గణపతిని, పరమేశ్వరుణ్ణి మనం పూజ చేసి తరించాలన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి
గణపతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం। सूर्य शौर्य मथेन्दुरिंद्र पदवी सन्मंगलम मंगलम आपदा महर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं मोक्षदं तन्नमाम्यहं। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం। స్వస్తిశ్రీ చాంద్రమాన శుభకృణ్ణామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరటవు మాఘమాసం శుక్లపక్షం బుధవారం। సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:03। తిథి చవితి మధ్యాహ్నం 12:39 వరకు। నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 8:10 వరకు। వర్జం తెల్లవారుజామున 5:19 నుంచి 6:50 వరకు। దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:50 వరకు। అమృతకాలం మధ్యాహ్నం 12:47 నుంచి 2:16 వరకు। రాహుకాలం బుధవారం కావట మధ్యాహ్నం 12:30 వరకు। అష్టకవర్గ రీత్యా సౌప్రదమైన సమయం ఉదయం 10:00। నేటి విశేషాలు శాంత చతుర్థి వర చతుర్థి। శాంత చతుర్థి వర చతుర్థి అనేవి రెండు కూడా చాలా విశిష్టమైనవి। ఈరోజు గణపతిని పూజించుకోవడం ద్వారా కోప శాంతి కలిగిపోతుంది। అంటే మన మీద ఇతరుల కోపాలున్నా మనకు ఇతరుల మీద కోపాలున్నా అవి రెండు కూడా తొలగిపోతాయి। రెండోది అంతకంటే ముఖ్యంగా వర చతుర్థి అనేటువంటిది చాలా విశిష్టమైనది। మనం ఆ గణపతిని పూజ చేసుకోవడం ద్వారా శ్రేష్టమైన వస్తువులు శ్రేష్టమైన వ్యక్తులతో మాత్రమే మనకు అనుబంధం ఏర్పడుతుంటుంది। శ్రేష్టమైన వస్తువులు కాకపోతే ఏమవుతుంది? నాసిరకం వస్తువుల వల్ల మనకు వచ్చే లాభం కంటే నష్టం 10 రెట్లు ఒకసారి 1000 రెట్లు ఒకసారి అవుతూ ఉంటుంది। చెప్పలేం నాసిరకం వస్తువుల వల్ల ఎంత నష్టం వస్తుందో। అలాగనే శ్రేష్టమైన వ్యక్తులతో పరిచయం అనేటువంటిది ఒక 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు ముందుకు సాగేలా చేస్తుంది మనని ఆధ్యాత్మికంగా కూడా। కాబట్టి మనకు ఈ గణపతి వ్రతం చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనది। ఈ వరచతుర్థి వ్రతం అంటే గణపతిని పూజ చేయడమే, వరచతుర్థి వ్రత ప్రయుక్తంగా మనం చేసేటువంటి పూజ వలన శ్రేష్ఠ వస్తువులను మాత్రమే మనం అందుకోగలుగుతాం। ఆ రకమైన బుద్ధి కుశలత ఏర్పడుతుంది, అలాగే శ్రేష్టమైన వ్యక్తులతో మాత్రమే అనుబంధాన్ని పెంచుకోగలుగుతాం। బుద్ధి కుశలత చాలా మంచిది। నేటి ఆణిమత్యాలు గుణానికి మనకంటే ఎక్కువ ఉన్నవారితోనూ ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి। సనాతన ధర్మంలో ఎప్పుడు భార్య అన్నది చెప్పినా శక్తి అని గుర్తు। భార్యని దేనికి సంకేతిస్తారంటే శక్తిని స్త్రీ రూపంగా సంకేతిస్తారు। అమ్మగారి యొక్క వాగ్రూప శక్తి సరస్వతి, అందుకే సరస్వతి అంటే ప్రవాహము అని గుర్తు। దట్ విచ్ ఫ్లోస్ ఈజ్ సరస్వతి, ఏది ప్రవహిస్తుందో అది సరస్వతి। అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, సర్వనాశనమయ్యేది ఎప్పుడు అంటే విద్యయందు మోహము కలిగితే। తన విద్యయందు మోహం కలిగిందనుకోండి పండితుడికి, పండితుడు అన్న మాటకు అర్థం నా ఉద్దేశంలో ఏదో 4 పద్యాలు చెప్పేవాడని కాదు, పండాహ జ్ఞానము కలిగినవాడు ఆయన। ఏమండే మీరు కొంచెం నాకు ఇది చెప్తారా అని అడిగారు అనుకోండి, నువ్వేమిస్తావు అని అడిగాడు అనుకోండి, వాడు భ్రష్టుడైపోతాడు ఉత్తర జన్మలయందు। ఎందుకో తెలుసా? ఆవు పచ్చిగడ్డి పుట్టల మీదకి వెళ్ళి తింటుంది, గబగబ గబగబగ తిని వచ్చి నెమర వేస్తుంది, లోపల చిక్కటి పాలగా చేస్తుంది। ఇప్పుడు పాలని ఒకసారి వదిలిందా, ఇహ వెనక్కి తీసుకోవడం రాదు ఆవుకి, దేనికి వదులుతుంది? మంత్రం చేస్తే వదలదు, దూడ వెళ్ళి 2 గుద్దులు గుద్దితే వదిలేస్తుంది। అయ్యా మీరు తప్ప నాకెవరు చెప్తారండి, కరుణించి నాకు చెప్పండని వెళ్ళి పాదములు పట్టుకునేటప్పటికి చెప్పకుండా ఉండలేక తాను కష్టపడి నేర్చుకుని నెమరవేసి తెలుసుకున్న విషయాన్ని ఆపకుండా వాగ్ధార కింద ఎవడు వర్షించేస్తాడో విద్యయందు మోహము లేకుండా వాడు విద్వాంసుడు, వాడు పండితుడు, వాడు లోకోపకారి మేఘము వంటి వాడు। కాబట్టి విద్యయందు మోహం ఉన్నా నీరు ప్రవహించకపోయినా సన్యాసి తిరగకపోయినా పాడైపోతాయి,
సన్యాసి ఒక చోట ఉండకూడదు, తిరుగుతూ ఉండాలి. నీరు ఒక చోట ఉండకూడదు, దుర్వాసన వస్తుంది, ప్రవహించాలి. వాక్కు ఒకటి ఎందు ఉండిపోకూడదు. నేను నేర్చుకున్నది నా ఎందే ఉండిపోయింది అనుకోండి, నేర్చుకున్నదంటూ ఏమైనా ఉంటే ఉండిపోయింది అనుకోండి, లోకానికి పనికిరాదు. అది వాగ్రూపంలో ప్రవాహం అయింది అనుకోండి, పనికి వస్తుంది 10 మందికి. అందుకే సరస్వతి అంటే ప్రవాహము, ప్రవాహము వాగ్రూపము. వాక్కుగా వెళ్ళాలి, వాక్కుగా వెళ్ళాలంటే నాలుక మీద నర్తనం చేయాలి వాగ్దేవిగా. అందుకని సరస్వతి బ్రహ్మగారికి నాలుక మీద ఉంటుంది, అందుకని విడివడి కనపడకూడదు. అందుకు కనపడ్డారు కలిసి. ఇది భృగువుకి తెలియదా? నేను మీతో మనవి చేశాను కదా, తెలిసినా సందర్భంలో ఇంకోలా అనిపించడం బుద్ధి మాయకు వశమైందని గుర్తు. ఇప్పుడు అందుకని అమ్మా, నువ్వు ఒక ఆయనకి నాలుక మీద ఉన్నావు, ఒక ఆయనకి వదనారవింద వక్షో, శ్రీ మహావిష్ణువుకి గుండెల్లో ఉంటుంది. గుండెల్లో ఉంటుందంటే ఇక్కడ పెట్టుకుంటాడని. ఇక్కడ పెట్టుకుంటే చాలా అసహ్యంగా ఉండదండి. అన్నమాచార్యులు వారు, మనమైతే హడిదిపోయి ఇలా చేతులు కట్టేసుకుని అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అంటాం, కానీ వెంకటేశ్వర స్వామి వారిని దెప్పి పొడిచాడు. ఏమయ్యా బుర్రందా నీకు, ఇంతమంది పిల్లలం వచ్చామా, అసహ్యంగా ఇద్దరు భార్యల్ని చెరుకో పక్క పెట్టుకుని ఉయ్యాల ఊగుతూ కనపడతావా, ఏమైనా మర్యాదగా ఉందయా నీకు? అలా ఏమయ్యా కూర్చోవడం ఏమిటి, ఉభయనాచార్యుల్ని పక్కన పెట్టుకుని ఉయ్యాల ఊగుతూ అదేం దర్శనం అని వెంటనే ఆయన అన్నారు. ఆ అర్థమైంది, అలల చించలమైన ఆత్మలందుండ నీకు అలవాటు చేసని ఉయ్యాల. ఎందుకు నీకు ఈ ఉయ్యాల అలవాటైందో నాకు అర్థమైంది అన్నారు. అది భక్తి, అది పండాలి, అది పండితే అందం. విష్ణువు గుండెల్లో లక్ష్మిని పెట్టుకుంటారంటే ఏదో ఓ తాడుగట్టి ఓ కొయ్యబల్ల వేసి దాని మీద ఆవిడ కూర్చోబెట్టి తిరుగుతుంటారని కాదు దాని ఉద్దేశ్యం. విష్ణువు స్థితికారుడు, స్థితికారుడు అంటే పరిపాలనాంశయందు ఉంటారు ఆయన. ఎప్పుడు పరిపాలనాంశ కలిగిన వాడికి గుండెలలో కారుణ్యం ఉండాలి. దయలేని పరిపాలకుడు ఎటువంటి వాడు అంటే, వాల్మీకి మహర్షి రామాయణంలో మారీచుడితో అరణ్యకాండలో ఓ మాట చెప్పిస్తారు, చాలా అద్భుతంగా అంటారు ఆ మాట. రావణ నువ్వు ఉన్నావు, రాముడు ఉన్నాడు, మీ ఇద్దరికి తేడా ఏమిటో తెలుసా? రాముడు పిల్లల వెనక తండ్రిలా నడుస్తాడు, నువ్వు మేకల వెనక తోడేల్లా నడుస్తావు అన్నాడు. పిల్లల వెనక తండ్రి నడిచి ఎవరైనా పిల్లాడు సరిగా నడవకపోతే ఓ మొట్టికాయ కొట్టాయి ఇట్లాడు, అలా పక్కకి వెళ్ళకు, మారిపోతావు అటు ఇటు వెళ్ళిపోతా అంటాడు. తండ్రి మొట్టికాయ కొట్టడంలో కొడుకుకి రక్షణ ఉంది, తోడేలు మేకల వెంట తిరగడంలో ఓ మేక గల్లంత అయిపోతుంది. నీ పరిపాలన అటువంటిది అంటాడు. కాబట్టి కేవలము పరిపాలన అంటే తప్పు చేసిన వాడిని ఉతికేస్తూ ఉండడం, తనకి ఇష్టమైన వాడిని నెత్తి మీద పెట్టుకుంటుండడం, అది కాదు పరిపాలన అంటే. పరిపాలకునికి దయ ఉండాలి. దయలేని పరిపాలన అర్థం లేని పరిపాలన. అరే వాడు ఏ పరిస్థితుల ఎందలా చేశాడు తెలుసుకుని ఉంటాడే వాడు ధన్యుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రేపు ఉదయం సభలో కౌరవులందరూ ధర్మరాజు మాట్లాడిన మాటలను వింటారు అన్నాడు. రేపు పొద్దున వస్తాను, మళ్ళీ నేను వచ్చి సభలో మాట్లాడతాను. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ సంజయ, నీకు అనుమతినిస్తున్నాను, వెళ్ళి ఇంటికి వెళ్ళి నిద్రపో, విశ్రాంతి తీసుకో. నువ్వు చెప్పినట్టుగా రేపు ఉదయం సభలో కలుసుకుందాం. కౌరవులందరూ ధర్మరాజు మాట్లాడిన మాటలు వింటారు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 33వ అధ్యాయం. ప్రజాగర పర్వము అని దీని పేరు. ధృతరాష్ట్ర విదుర సంవాదం జరుగుతుంది ముందు. మానవుడికి అనిత్యం, అజ్ఞానం, మృత్యు అనే 3 అవలక్షణాలు ఉన్నాయి మానవుడికి. భగవంతుడి వద్ద నిత్యము, జ్ఞానం, అమృతం అనే 3 అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. నోడి చూడండి, పరమాత్ముడికి ఎంత అద్భుతంగా సద్గుణాలంతా పరమాత్ముడి దగ్గర ఉన్నాయి, దుర్గుణాలన్నీ కూడా మానవుడి దగ్గర ఉన్నాయి. మానవుడు భగవంతుడిని పట్టుకొని ఆయన లక్షణాలను అలవర్చుకొని ఆచరించటం వల్ల నేను అమృత స్వరూపుడును అని తెలుసుకుంటాడు.
పరమాత్ముని పట్టుకున్నవాడు, పరమాత్మను సమర్పణ చేసుకున్నవాడు, పరమాత్మ లీల తెలుసుకున్నవాడు, పరమాత్మ ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళేవాడు, పరమాత్ముడే సర్వస్వము అనేటువంటి వాడు నేను అమృత స్వరూపుడును అని అనుకుంటాడు, తెలుసుకుంటాడు, తాను ఆనందిస్తాడు. పరమాత్ముడినే చూడాలి అన్ని చోట్ల. నువ్వు ఏ పని చేస్తున్నావో అదే పరమాత్ముడు, అంతే, అదే అర్చన, అదే పరమాత్ముడు యొక్క సేవ, అదే పరమాత్ముడికి ఇచ్చేటువంటి నైవేద్యం, అదే పరమాత్ముడికి కలిగించేటువంటి అభిషేకం, అంతే. అది ఆనందాన్ని, నిత్య తృప్తిని పొందాలి దాంట్లో, అదే చేయాలి అనేటువంటి విచారాన్ని ఇక్కడ చెప్పుకుపోతున్నారు. ఇది ధర్మంగా ఉండటం వల్ల సాధ్యపడుతుంది. ఇది ఈ మనసు రావాలనే కంటే ధర్మంగా ఉంటే మాత్రమే వస్తుంది, మనసు అందరికీ రాదు ఇది. కనుక మానవ జీవితం ధర్మంతో ప్రారంభం కావాలి. ధర్మాన్ని వదలకూడదు మానవుడు. మానవుడు ధర్మంతోనే జీవించాలి, ధర్మంతోనే నిండి ఉండాలి, ధర్మంతోనే ఫలాలను సాధించాలి, ధర్మంతో పూర్తి కావాలి. ధర్మం లేకపోతే మానవుడికి శాంతి దొరకదు. అందుకే ధర్మమూలమిదం జగత్ అన్నారు. ధర్మం అనే మాట వినిపించగానే ఇది మనకెందుకులే, దీనివల్ల ఏం ఉపయోగం, ధర్మబోధులు ఎవరికి కావాలి, ధర్మంగా ఉంటే ఏం వస్తుంది అనే ప్రశ్నలు కొంతమందికి పుడుతూ ఉంటాయి. అది చాలా రాక్షసత్వం ఉండేవాళ్ళకి. అది ఈ ప్రశ్నలకు సూక్ష్మంగా సమాధానాన్ని తెలుసుకుందాం. ఇది వినండి, భగవంతుడు మానవుడికి విచక్షణా జ్ఞానం ఇచ్చాడు కదా, కొంచెం బుద్ధి ఇచ్చాడు కదా, ఆలోచించడానికి బుద్ధిని కూడా ఇచ్చాడు కదా, మనస్సులోని భావాలను వ్యక్తం చేయటానికి మంచి మాటను కూడా ఇచ్చాడు కదా, లోపల కలిగేటువంటి మంచి మంచి భావాల్ని మాటల ద్వారా ఆ నోరిచ్చాడే, ఇంత అంతకన్నా ఇంకేముంది. మూగజీవి ఏం మాట్లాడగలదు. వీటిని దుర్వినియోగం చేసుకున్నప్పుడు ధర్మబోధ అవసరం అవుతుంది. ఇటువంటి మనస్సులో కలిగినటువంటి బయట వచ్చేటువంటి నోటి నుంచి వచ్చేటువంటి మాట దుర్వినియోగం చేసుకున్నప్పుడు అప్పుడు ధర్మబోధ అవసరమవుతుంది, నీతి అవసరమవుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, అప్పుడు కావాలా మీకు. ధృతరాష్ట్రుడు ఇప్పుడు బుద్ధులు చెప్పించుకునే పరిస్థితిని తెచ్చుకున్నాడు. ధృతరాష్ట్రుడు ఎంత బుద్ధివంతుడు, ఇప్పుడు బుద్ధి తెప్పించుకోవాలి, ఇప్పుడు అందరితో చెప్పించుకుంటున్నాడు, నీతులు చెప్పించుకునే స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఇది చేయాలన్నా ఈ ముసలవాడు పాపం ఇటువంటి పరిస్థితికి వచ్చాడు. నిజానికి ధృతరాష్ట్రుడు తక్కువ వాడు కాడు, వేదాలు శాస్త్రాలు చదువుకున్నాడు. అయితే ఏం లాభం, ఏం ప్రయోజనం? ఒక్క పని చేశాడు, ధర్మాన్ని పట్టుకోలేదు, ధర్మంగా జీవించి మిగతావన్నీ చేశాడు, ధర్మంగా జీవించలేదు, నీతి నియమాలకు కట్టుబడి జీవించలేదు. భగవంతుడు ఇచ్చినటువంటి విచక్షణ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోలేదు, మంచిగా దాన్ని ఉపయోగించుకోవాలి ఆ జ్ఞానాన్ని. చెడు ఆలోచనలు చేయటానికి బాగా ఉపయోగించుకున్నాడు ఆ జ్ఞానం ఉందే, చెడు తట్టు పరిగెత్తటానికి బాగా జ్ఞాపకం పెట్టుకోవటానికి దాంట్లో వెళ్ళిపోయాడు. దీన్ని ఇట్లా తిప్పింటే బాగుండు. చేతులు కాలిన తర్వాత ఆకులను పట్టుకోలేము కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు ఎట్లా పట్టుకుంటావు. అయితే ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఆ స్థితిని అనుభవిస్తున్నాడు, చేతులు కాలి అయ్యి ఆకులు ఎక్కడ పట్టుకుంటావు. అన్నం తినాలని ఉంటుంది కానీ సరిగ్గా తినలేడు, ఎందుకంటే ఆకు పట్టుకోలేడు. మంచి పానీయాలు త్రాగాలని ఉంటుంది కానీ తాగలేడు, దీనిలోనూ తృప్తిని అనుభవించలేడు, దేనిలోనూ కూడా పడుకోలేడు, నిద్రపోలేడు, అంటే కూర్చోలేడు, భోజనం చేయలేడు, మంచి తిండి తినలేడు, మంచి మాట్లాడలేడు, అసలు దేంట్లో కూడా బుద్ధి లేదు. నిద్రపోవాలని ఉంటుంది కానీ నిద్రపోలేడు, నానా బాధలు పడుతున్నాడు. ఇలా ఎన్ని భోగాలు పక్కనే ఉన్నా ఏవీ అనుభవించలేక చిత్రవద అనుభవిస్తున్నాడు. అంటే ఈ రోగం పోవాలంటే ధర్మాలతో కూడిన చక్కని నీతిబోధ కావాలి. ఇప్పుడు అదే విదుర నీతి. ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది, అన్ని కాలాలకు ఉపయోగపడుతుంది, ఇది అందరికీ ఉపయోగపడుతుంది.
అందరికీ ఉపయోగపడుతుంది. ఈ నీతి రాజ్యానికి కావలసిన సూత్రాలను కూడా తెలిపింది, అధికారి కావలసిన యోగ్యతలను కూడా చెప్పింది, ప్రతి కుటుంబం చక్కగా ఉండటానికి కావలసిన సూచనలు ఇచ్చింది. భార్య, భర్త, పిల్లలు, బంధువులు, ఇతరులు, రాజు, మంత్రి, అధికారి, సేవకుడు, దూత, ధనవంతుడు, ధీరుడు, మూర్ఖుడు, ఇలా అందరి గుణదోషాలను తెలిపింది విదురని దేశకాల పరిస్థితులను చెప్పింది. ఇలా అన్ని విషయాలను విదుర నీతి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం రాబోయేది ఇప్పుడు విదుర నీతి. ఎవడు సుఖంగా ఉంటాడు, ఎవడు దుఃఖిస్తాడు, ఎవడు కీర్తి పొందుతాడు, చేయవలసిన ధర్మాలేమిటి, చెయ్యకూడని ధర్మాలేమిటి, లక్ష్మి ఎలా నిలుస్తుంది, లక్ష్మిని ధనాన్ని ఎలా కాపాడుకోవాలి, బంధువులను ఎలా ఆదరించాలి, మిత్రులను ఎలా ఆదరించాలి, అతిథులను ఎలా గౌరవించాలి, ఎవరి ఆయస్సు క్షీణిస్తుంది, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభువుల విషయంలో సేవకులు ఎలా ప్రవర్తించాలి, సేవకుల విషయంలో ప్రభువులు ఎలా ప్రవర్తించాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఆయస్సు ఎలా పెరుగుతుంది, మనస్సులోని దుఃఖం ఎలా తొలగుతుంది, ఇలా మనిషికి అవసరమైన విషయాలన్నిటినీ నీతి రూపంలో విదురుడు బోధించాడు. ఇంతవరకు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పినా చాలు, ముందు అదే చెప్పబోతున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రసంగం రాబోతుంది మనకు. ఇదొక లౌకిక ధర్మశాస్త్ర గ్రంథము. ధర్మాలు అనంతం, అన్ని ధర్మాలు చెప్పడం కూడా చాలా కష్టం. కనుక విదురుడే కొన్ని రత్నాలను కూర్చిపెట్టాడు మనకు, మనకు బోధించి గొప్ప సహాయం చేశాడు స్వామి. అందుకే ఈ విదుర నీతి ఎంతో పేరు పొందింది, పండితులకు ఆధారమైంది, పెద్దలకు, పిల్లలకు, కుటుంబానికి ఎంతో అవసరమైంది. విదురుడు ధృతరాష్ట్రుడికి బోధించిన ఇంతటి నీతిని మనము తెలుసుకుందాం. ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ ఈ నీతిని ఆచరిద్దాం. ధృతరాష్ట్ర మహారాజు ద్వారపాలకుడితో ఇలా అన్నాడు, ఓ ద్వారపాలక, విదురుడిని ఇక్కడికి త్వరగా తీసుకొనిరా, ఎందుకంటే ఇప్పుడు కావాలా తనకి ఆ నీతి కావాలా. కానీ ఎంత ప్రయోజనం ఏమిటుంది, నీతి ఎంతగా వింటే ఆచరించొద్దు. ఇదే చేసిన పని ధృతరాష్ట్రుడు, అదే చేయి కాల్చుకున్నాడు అని చెప్పాం కదా. అది నేను అతన్ని చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు కావాలా విదురుడు. వెంటనే ద్వారపాలకుడు విదురుడి దగ్గరికి వెళ్ళాడు. విదురుడితో, ఓ పండితుడా, ధృతరాష్ట్ర మహారాజు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, ఇప్పుడే మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు, త్వరగా రండి అన్నాడు. అప్పుడు విదురుడు ఆ మాటను విని వెంటనే, వాళ్ళందరూ రాజుకు చాలా మంచివాళ్ళు, కోపం రాలేదు, వెళ్ళిపోలేదు ఆయన దేశం వదిలి, వెళ్ళిపోవన్నాడు దేశం వదిలి, కానీ వెళ్ళలేదు, ఎందుకంటే రాజు అంటే చాలా ఇష్టం. ఆ మాటను విని వెంటనే రాజభవనానికి చేరుకున్నాడు. ద్వారం వద్ద నిలబడి ఇలా అన్నాడు, ఓ ద్వారపాలకల, మహారాజు గారికి నేను వచ్చానని చెప్పు అన్నాడు. ద్వారపాలకుడు వెంటనే ధృతరాష్ట్రుడికి దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రుడికి ఇలా అన్నాడు, మహారాజా, ఎందుకంటే ఆయన కనపడదు కదా, అందుకని మీ ఆజ్ఞతో మీరు చెప్పిన వెంటనే విదురుల వారు ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ ద్వారపాలక, ఆ విదురుడికి గొప్ప తెలివి ఉంది, ముందు చూపు ఉంది, అతడు బుద్ధిమంతుడు. మరి ఆ రోజు చెప్పింది వినలేదేను, ఇప్పుడు కావాలి మళ్ళీ అతడిని లోపలికి పంపించు, అతడు నన్ను చూడటానికి నేనెప్పుడూ కాదనను, అడ్డు చెప్పను, అతడు ఎప్పుడైనా రావచ్చు అన్నాడు. ఎందుకు ఆ రోజు పొమ్మన్నవే. అప్పుడు ద్వారపాలకుడు విదురుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, అయ్యా, మీరు మహారాజు గారి దగ్గరికి వెళ్ళండి, మీరు మహారాజును దర్శించటానికి సందేహించాల్సిన పని లేదట, మీరు ఎప్పుడైనా రావచ్చట, మీకు అడ్డు లేదట అని రాజుగారే నాకు చెప్పారు, కనుక మీరు రాజుగారి వద్దకు వెళ్ళండి అన్నాడు. ఆ రోజు ఎందుకు చెప్పలే, మరి ఇప్పుడు వెళ్ళిపో, నీకు ఇష్టం వచ్చినప్పుడు రాపో అని అనలేదు. అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేసి విచారంతో ఉన్న రాజుతో ఇలా అన్నాడు, విదురోగం మహాప్రాజ్ఞ సంప్రాప్తస్తవ శాసనాత్.
ఓ మేధావి, నేను విదురుణ్ణి, ఎందుకంటే కళ్ళు కనపడవు కదా, నేను విదురుణ్ణి, మీరు ఆజ్ఞాపించక ఇక్కడికి వచ్చాను, మీరు చెప్పిన పనిని చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ విదుర, ఆ సంజయుడు బుద్ధివంతుడు, అతడు నన్ను నిందించి వెళ్ళాడు, అతడు రేపు సభలో ధర్మరాజు చెప్పిన మాటలను చెబుతాడట, అది వేరే, ఏమేమి చెప్తాడో ధర్మరాజు అదంతా చెప్తాడట, ఆ ధర్మరాజు ఏమన్నాడో నాకు తెలీదు, అది ఏమేమి చెప్తాడో రేపు పొద్దున, నా మీద ఎంత చెప్తాడో ఏం కథనం. ఆ విషయం తలుచుకుంటున్న కొద్దీ అది నా అవయవాలను కాల్చివేస్తుంది. విదుర, నేను చాలా బాధపడుతున్నాను, సంజయుడంటే నాకు ఇష్టమే, వాడు లేకపోతే నేను ఉండలేను. విదుర, నువ్వు లేకపోయినా నేను ఉండలేను, అందుకని నేను నీతో చెప్పుకుంటున్నా, నా హృదయం అంతా కాలుస్తుంది, నా చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి, నాకు ఇప్పటి నుంచే నిద్ర పట్టడం లేదు, ఏం చేయటం తెలియదు, రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు, నాకు నిద్ర పట్టడం లేదు, అందుకే నిన్ను పిలిచాను. నాయన, నీకు ధర్మాధర్మాలు తెలుసు కదా, నువ్వు అందులో నిపుణుడువు కదా, నా శరీరం కాలిపోతుంది, నాకు నిద్ర పట్టడం లేదు, మళ్ళీ మళ్ళీ అదే అంటున్నాడు, అందుచేత నాకు ఏది మేలు చేస్తుందో దాన్ని చెప్పు, నాకు చక్కని బోధ చేయవయ్యా, చేస్తే ఏం ప్రయోజనం, చెప్పడానికి వీల్లేదు కదా, నాలుగు లేనివాడికి పాయసం తాగిచ్చినట్టు ఏం ప్రయోజనం, ముక్కు లేనివాడికి సొగసైనటువంటి పరిమళాన్ని చూపించినట్టు ప్రయోజనమేముంది. అప్పుడు సంజయుడు, పాండవుల దగ్గర నుంచి వచ్చింది మొదలు, గతంలోలాగా నా మనస్సుకు ప్రశాంతత లేదు, నా ఇంద్రియాలన్నీ పనిచేయటం లేదు, ఎందుకు చేస్తాయి, అసలు రెండు ఇంద్రియాలు లేవు కదా కళ్ళు, అతడు రేపు ఏం చెప్తాడో అనే చింత నన్ను విపరీతంగా పీడిస్తుంది, జనాల ముందు ఏం చెప్తాడో నన్ను, ఎందుకంటే నేను చేసిన తప్పు చేశాను అన్నాడు. తప్పు చేశాడు కదా, దాన్ని కప్పిపుచ్చుకుంటున్నాడు, యుద్ధానికి రెడీ అవుతున్నాడు, కానీ ఇప్పటికైనా సరిపోవాలనుకోలేదు. అప్పుడు విదురుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, బలవంతుడిపై పడుతున్న బలహీనుడికి, సొమ్ము పోగొట్టుకున్నవాడికి, కామం కలవాడికి, దొంగకు కూడా నిద్ర పట్టదు. అయ్యో, వీడు కూడా తిట్టాడు, అట్లా ఎట్లా పడుతుంది దొంగకు నిద్ర పట్టదు కదా, మరి నువ్వేమి పెద్ద తప్పులు చేయలేదు కదా, పోన్లే, ఇతరుల సొమ్ముకు ఆశపడటం లేదు కదా, మరి నీకెందుకు నిద్ర పట్టడం లేదు అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ విదుర, దయచేసి ధర్మంతో కూడిన మాటను చెప్పును, ఉత్తమమైన శుభాన్ని కలిగించే మాటను చెప్పవయ్యా, ఈ రాజఋషి వంశంలో నువ్వొక్కడవే పండితులకు ఎంతో ఇష్టమైన వాడువు, నువ్వు చెప్పింది పండితులందరూ ఒప్పుకుంటారయ్యా, కనుక నాకు ఒక మంచి మాట చెప్పయ్యా, నువ్వు కూడా భయపడిస్తున్నావే అన్నాడు. అప్పుడు విదురుడు, ఓ ధృతరాష్ట్ర, ధర్మరాజు మంచి లక్షణాలు గలవాడు, మూడు లోకాలకు ప్రభువు కాదగినవాడు, అతడు నీ ఆదేశాన్ని పాటిస్తాడు, అలాంటి వాడినే నువ్వు అడవులకు పంపేశావు, ఏమన్నుందే నువ్వు అడవులకు పంపించింది, అటువంటి వాడిని నువ్వు పంపించచ్చా, ఆయనతో స్నేహం ఉంటే నీ రాజ్యం ఎంత బాగుండు, నువ్వు ధర్మాత్ముడు, నీకు ధర్మతత్వం తెలుసు కూడా, కంటిచూపు లేకపోవడంతో అతన్ని సరిగ్గా గుర్తించలేకపోయావు, ఒకవేళ నీ కంటిచూపు ఉండింటే ధర్మరాజును నువ్వు ఎంత ప్రేమించేవాడివో, ఎంత గుర్తించేవాడివో నువ్వు మాకు తెలుసు, నీకు కంటిచూపు లేకపోవడంతోనే ఇది వచ్చిన తాపత్రయం, అతడి పట్ల విపరీతంగా ప్రవర్తించావు, చెప్పిన వాళ్ళు పక్కలో ఉండేవాళ్ళు చెప్పారు, కర్ణుడు వీళ్ళంతా పొడిచి పొడిచి చెప్పారు, నీకు రాజ్యాన్ని ఇవ్వటానికి అంగీకరించలేదు నువ్వు, ఎవరైనా మంచి మాట చెబితే అది నీకు నచ్చదు, ఈ చెడ్డవాళ్ళకి కొంచెం మంచి మాట చెబితే చాలా కోపం వస్తుందట, నీకు ఏ మంచి లక్షణాలు లేవు, అందుచేత అందరకు నువ్వు అయిష్టుడు, నిన్ను చూస్తే ఎవరు ఇష్టపడరు, చూపు లేని కారణంతో రాజ్యం పాలించటానికి నిన్ను ఎవరూ ఒప్పుకోలేదు, అయినా కూడా నీ అదృష్టమో ఏంటో అయినా రాజయ్యావు, ఆ ధర్మరాజు క్రూరుడు కాదు పాపం, నీ యందు దయగలిగి ఉన్నాడు, రాజా నాన్న అనే విధంగా పెదనాయన నాన్న చిన్నాయన ఇది ఈ విధంగా నాన్న అనుకున్నాడు నిన్ను, ఆ కారణం వల్ల అతను ధర్మం సత్యం పరాక్రమం వల్ల నువ్వు పెద్దవాడివని పూజించదగిన వాడివని నీకు గౌరవం ఇచ్చి నువ్వు పెట్టిన కష్టాలన్నీ ఓర్చుకున్నాడు, పెద్దవాడు కదా నువ్వు,
నాన్న లేకపోయేటప్పటికి నువ్వే కదా పెద్దవాడు ఇప్పుడు అనే ఉద్దృష్టితో అన్ని కష్టాలు ఒప్పుకున్నాడు, ఓర్చుకున్నాడు. పెద్దవాడు కదా, నువ్వేమో దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ల మీద రాజ్యభారాన్ని పెట్టావు. దుష్టచతుష్టయాలు అధికారాన్ని వారి కట్టబెట్టావు. ఇక మేలు కలగాలని ఎలా కోరుకుంటున్నావు? దుష్టులకి బుద్ధిమంతుడు పండితుడు ఎలా ఉండాలో చెబుతున్నాను విను. ఆత్మజ్ఞానం సుఖదుఖాలను ఓర్చుకునే శక్తి, ధర్మానికి కట్టుబడి ఉండటం వంటి లక్షణాలు ఎవడని పురుషార్థం నుండి పతనం కాకుండా చేస్తూ ఉంటాయో అతడే పండితుడు. ఈ లక్షణాలు నీలో ఉన్నాయో లేవో గమనించుకో, నువ్వే చూసుకో. నిషేవతే నిషేవతే ప్రశస్తాని నిందితాని నసేవతే అనాస్తికః శ్రద్ధదానః ఏతత్ పండిత లక్షణం. పండితుడు మంచి పనులు చేస్తాడు, నిందించదగిన పనులు చేయడు. అతడు నాస్తికుడు కాడు, శ్రద్ధ కలిగి ఉంటాడు. ఇది పండితుడి యొక్క లక్షణం. మితిమీరిన కోపం సంతోషం కలిగినప్పుడు పొంగిపోవటం, మిడిసిపాటు సిగ్గు లేకుండా ఉండటం, తనను తాను పూజ్యుడు అనుకోవటం, ఇటువంటి లక్షణాల వల్ల పురుషార్థాలకు దూరం కాకుండా ఉన్నవాడిని పండితుడు అంటారు. యశ్చ కృత్యం నజానంతి మంత్రం వా మంత్రితం పరే కృతమే వాస్య జానంతి సవై పండిత ఉచ్యతే. అతడు చెయ్యాలి అనుకున్న పనిని ఆలోచనను ఇతరులు తెలుసుకోలేరు, అతడు చేసిన పనిని మాత్రమే తెలుసుకుంటారు. ఇది పండితుడి యొక్క లక్షణం. అట్లా ఉంటుంది పండితుడి యొక్క లక్షణం. పండితుడు అన్నీ గమనిస్తాడు, గమనించుకొని పనిచేస్తాడు. అందువల్ల అతడు చెయ్యబోయేటువంటి పనిని చలి, వేడి, భయం, రాగం, కలిమి, లేమి అనేవి విఘ్నం కలిగించవు. అటువంటి వాడే పండితుడు. పండితుడి బుద్ధి ఎప్పుడూ ధర్మాన్ని అర్థాన్ని అనుసరిస్తూ ఉంటుంది. వికసించిన మంచి బుద్ధి గలవాడు తన శక్తి కొద్ది ఆయా మంచి పనులు చేయాలి అనుకుంటాడు కదా, తమ శక్తికి తగ్గట్టుగా పనులు చేస్తాడు. అంటే దేనిని కూడా తేలికగా చులకనగా చూడడు వాడు. దేన్ని కూడా ఏ విషయాన్నైనా వెంటనే అర్థం చేసుకుంటాడు. అతడే పండితుడు. అయ్యా ఇదేముందిలే అనుకోడు, దాంట్లో కూడా అర్థం చేసుకుంటాడు. బుద్ధిమంతుడు తన జ్ఞానం గట్టిపడాలి అని మంచి విషయాన్ని ఎంతసేపైనా వింటాడు. తన జ్ఞానం గట్టిపడటానికి వినాలట, శ్రవణం 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 శ్రవణం. ఎంత వింటామో అంత జ్ఞానం గట్టిపడుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మనస్సుని అటు ఇటు పోనికోకుండా ఏకాగ్రతతో కొన్ని పదాలు పడుతూ ఉంటాయి మనకు. అందుకని చాలా ఇష్టపడిన గురువు దగ్గర, ఇష్టపడిన మన దేవుడి దగ్గర, ఇష్టపడిన మంచి స్నేహితుడి దగ్గర, గురువు దగ్గర, దేవుడి దగ్గర ఎంత మనం వింటే అంత జ్ఞానం మనకు గట్టిపడుతుంది బుద్ధి. భలే మంచి సమయం ఇది. ఇది మించితే మళ్ళీ దొరకదు. ఇటువంటి బోధ మనని మళ్ళీ మనకు దొరకదే, దొరకమన్న మన జన్మలో దొరకదే, ఇంక ఎప్పటికీ దొరకదు. ఇక మనకు దొరకవచ్చు, దీనికన్నా మంచిది దొరకవచ్చు, అది కాదు నేను చెప్పటం, కానీ ఇది దొరకదే. అందుకని ఇది అన్ని దాంట్లోనూ కూడా వినటం అనేది చాలా ముఖ్యమనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి. ప్రయోజనం లభించాలి అనేటువంటి కోరికతో కాకుండా దానిని చక్కగా గమనించి పొందాలి అనుకుంటాడు అతడే పండితుడు. పండితుడు అంటే జ్ఞానంగా ఉండేవాడు.